అందరికి నమస్తే. అందరెట్లు? నేనైతే సూపర్గా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో ఈరోజు వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ ఏ విధంగా వేసుకోవాలి అనేది అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇది కనుక ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అట్లనే ఈ వీడియో ఎవరైనా చూస్తే కనుక ఫస్ట్ టైం వాళ్ళు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మీకు కుకింగ్ వీడియోస్ ఉంటాయి, అట్లనే మగ్గం వర్క్ డిజైన్స్ ఉంటాయి, క్రాఫ్ట్ ఐడియాస్ ఉంటాయి. సో ఇట్లా అప్పుడప్పుడు చిన్న చిన్న వ్లాగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆల్ ఓవర్గా అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అనమాట. సో నా వీడియోస్ కనుక మీ దాకా రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తాయి అనమాట. సో లేట్ చేయకుండా ఈరోజు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా అయితే నేను ఇట్లా ఫ్లవర్ అనేది డ్రా చేసేసుకున్నా అనమాట. సో మీకు ఇలా గీయడం రాదు అనుకుంటే కనుక ఏదన్నా అట్టముక్క పైన కొంచెం మందం పట్టి షీట్ అనేది తీసుకొని దాని మీద ఫస్ట్ డ్రా చేసుకొని కట్ చేసుకొని ఇట్లా మెజర్మెంట్ పెట్టుకొని ఆ విధంగా డ్రా చేసేసుకోండి. దాని తర్వాత టూ కలర్స్ తీసుకున్నాను అనమాట, సిల్క్ థ్రెడ్ డార్క్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ది. సో నేనైతే ముందుగాల ముద్ద కుట్టు కుట్టుకోవాలని చెప్పేసి నిడిల్లోకి అయితే ఒకటే వరుస అనేది యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను అనమాట. ఇవి మనకు రకరకాల కలర్స్తో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో నేనైతే ఈ కలర్స్ చూస్ చేసుకున్నా. మీరు ఈ కలర్స్ కాకుండా వేరే కలర్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలాంటివి అయితే మీరు ఫ్లవర్స్ పైన కానీ శారీస్ పైన కానీ అక్కడక్కడ వేసుకోవచ్చు అనమాట. సో చాలా చాలా ఈజీ. ముద్దకుట్టు అనేది నిడిల్ పైకి అనేసి ఆపోజిట్ డైరెక్షన్లో నిడిల్ కింది కనాలి, అలాగే దాని పక్కనే నిడిల్ అనేది పైకి అనేసి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో నిడిల్ అనేది కింది కనాలన్నమాట. సో ఆల్ ఓవర్గా ఫ్లవర్ మొత్తం కూడా ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట. సో యాంకర్ థ్రెడ్ తీసుకుంటే ఏంటంటే వర్క్ అనేది తొందరగా ఫినిష్ అయిపోతుంది. మీరు సిల్క్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు, ఫినిషింగ్ చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం అటు ఇటు కొంచెం ముళ్ళు పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. దాని తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ విధంగా ముడి అనేది వేసేసుకోవాలన్నమాట. సో మొత్తం ఫ్లవర్ అనేది ఈ రకంగా ఫిల్ చేసేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఆరెంజ్ కలర్ది ఒకటే వరుస మళ్ళీ తీసేసుకొని ఎండింగ్లో మళ్ళీ ముడి అనేది వేసేసుకొని ఈ విధంగా నిడిల్ అనేది పైకి తీసుకున్నాను. మీరు కరెక్ట్గా వీడియోని అబ్జర్వ్ చేస్తే కనుక నేను నిడిల్ అనేది మనం తీసుకున్నటువంటి ఒక పెట్టెల్కి లెఫ్ట్ సైడ్ కార్నర్ కింద మనము నిడిల్ అనేది పైకి అనేసి క్రాస్లో ఆ విధంగా తీసుకున్నాను అనమాట. దాని తర్వాత మళ్ళీ మనం ఏదైతే లైన్ లాగా వేసామో దాని లోపల నుంచి ఉల్టా నీడిల్ అనేది పెట్టేసేయాలన్నమాట. పెట్టి దాని పైకి అనేస్తే అది ముడిలాగా పడిపోతుంది. దాని తర్వాత ఆ పెట్టెల్కి హెడ్ పైన కొద్దిగా మళ్ళీ నీడిల్ పైకి అనేసి ముడి పడకుండా మళ్ళీ మనం తీసుకున్నటువంటి ఆ లైన్ లాగా ఉంది కదా దాంట్లో నుంచి పైకి అనేసేయాలి. సో ఓవరాల్గా వర్క్ మొత్తం ఇట్లనే అనమాట. చాలా చాలా ఈజీ, కాకపోతే ఫినిషింగ్ అనేది అయితే జబర్దస్త్గా వస్తుంది. కొంచెం నీట్గా ఓపిక్గా చేసుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మొత్తం వేసిన తర్వాత చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట. సో మొత్తం ఓవరాల్గా అయితే వర్క్ అనేది అట్లనే వేసుకుంటూ ఉండాలి. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే మనం హెడ్ పైన అట్లా క్లాత్ కొంచెం నీడిల్ గుచ్చేసినామో దాని తర్వాత ఆ నీడిల్ అనేది బ్యాక్ సైడ్ తీసుకోండి, ఇలా ముళ్ళు పడుతూ ఉంటాయి. సో వాటిని మనం ఇలా షేక్ చేస్తే కనుక తొందరగా ముడి అనేది విడిపోతుంది. సో మళ్ళీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్ అనేసుకొని బొటన వేలుతో పట్టుకొని మనం ఆ విధంగా పెట్టేస్తే కనుక దారం అనేది కూడా లూజ్గా ఉండకుండా టైట్గా వచ్చేసి మంచిగా ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది అన్నమాట. సో సేమ్ ఒకటే ప్రొసీజర్ అంతా మొత్తం చేయాలి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి, అట్లనే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందని చెప్పేసి. సో ఈ ఫ్లవర్స్ ఏంటంటే మనం నార్మల్గా శారీస్ పైన వేసుకోవచ్చు, అట్లనే ఫ్రాక్స్ పైన వేసుకోవచ్చు, ఏదైనా షర్ట్ పైన టీ షర్ట్ పైన అట్లా కూడా ట్రై చేయొచ్చు. సో అక్కడక్కడ బుటీస్ లాగా మంచి బ్లౌజ్ పైన కూడా అక్కడక్కడ మనకి ఎంటీ ప్లేస్ ఉంటుంది కదా వీపుకి, సో అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే ఇట్లా వచ్చేసింది. మళ్ళీ తర్వాత బ్యాక్ సైడ్ అయితే తిప్పేసుకొని విధంగా ముడి అనేది వేసేసుకున్నాను అనమాట. నేను బ్యాక్ సైడ్ కూడా కొంతమందికి ఎలా వేసేయాలి అనేది అర్థం కాదు, ముడి కట్ చేసుకుంటూ ఉంటారు. సో డైరెక్ట్ మనం ఈ విధంగా సూత్తోనే ముడి అనేది వేసేసుకున్న తర్వాత కుట్టుకుంటే సెట్ అయిపోతుంది అనమాట ముడి అనేది. సో దాని తర్వాత మధ్యలో మనకి ఎంటీ ప్లేస్ వచ్చింది కదా, సో అక్కడ ఏంటంటే నేను కుందన్ పెట్టుకున్నా. మీరు కావాలనుకుంటే ముడి కుట్టు కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగా కనిపిస్తుంది. లేదు అనుకుంటే ఇట్లా కుందన్ అనేది పెట్టేసి గ్లూ అనేది గట్టిగా పెట్టేసి కొంచెం
కుందన్ పెట్టేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత నేను స్టోన్ లేస్ అనేది తీసేసుకున్నాను అనమాట. మీకు కావాలనుకుంటే బాల్ చైన్ లేస్ కూడా పెట్టుకోవచ్చు. సో మన ఇష్టం అనమాట, మన క్రియేటివిటీ అనమాట. సో అది డ్రై అయిపోయిన తర్వాత మనము ఒక్కొక్కటిగా చేసేసుకోండి. నేనైతే ఇది మీ వీడియో షూట్ చేయాలి కాబట్టి నేనైతే మొత్తం అది డ్రై అవ్వకముందుకే మొత్తం ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉన్నాను అనమాట. సో కలర్ కాంబినేషన్ని బట్టి నేనైతే గ్రీన్ బార్డర్ లాగా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి బాల్ చైన్ లేస్ తీసుకున్నాను అనమాట, గ్రీన్ కలర్ది. సో ఈ విధంగా మొత్తం కూడా అవుట్లైన్ అనేది మొత్తం కూడా బాల్ చైన్ లేస్తోటే వేసేసుకున్నా. మీరు కావాలనుకుంటే కాడ కుట్టేసుకోవచ్చు, అట్లానే గొలుసు కుట్టేసుకోవచ్చు. ఈ రకంగా కూడా మనము అవుట్లైన్ అనేది ఫినిషింగ్ చేస్తే కనుక చాలా సూపర్గా ఉంటుంది అనమాట. అట్లానే వదిలేసేస్తే అక్కడక్కడ రంధ్రాలుగా ఉండి అంత లుక్ రాదు. సో ఇట్లా కవర్ చేసినామనుకోండి చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఫ్లవర్ అనేది అయితే ఇట్లా కనిపిస్తుంది. మళ్ళీ దాని తర్వాత అయితే అక్కడక్కడ మధ్యలో మనకు కుందన్స్ పెడితే ఇంకా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి నేను ఇట్లా కుందన్స్ అయితే తీసుకున్నాను. చిన్న సైజ్వి తీసుకున్నాను, మీకు కావాలనుకుంటే పెద్ద సైజ్వి కూడా యూజ్ చేయొచ్చు, ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో నేను చూపించే ఈ వీడియో ఏంటంటే జస్ట్ మీకు ఒక ఐడియా పర్పస్కి, ఈ ఫ్లవర్ ఇలాంటి ఫ్లవర్స్ మనం అక్కడక్కడ మనం సారీస్ పైన కానీ బ్లౌజెస్ పైన కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో డ్రై అయిపోయిన తర్వాత మనము ఎక్కడైతే అతికించుకున్నామో వాటిని ఖచ్చితంగా అయితే కుట్టుకోవాలన్నమాట. సో నేనైతే గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని మొత్తం కూడా ఓవరాల్గా కుట్టేసేసిన అనమాట. సో మీరు ఇలాంటి వాటిని కనుక ఎక్కడన్నా బ్లౌజ్ పైన అక్కడక్కడ మీరు యూజ్ చేసినప్పుడు కొంచెం ఐరన్ చేయండి, కొంచెం బ్యాక్ సైడ్ తిప్పుతారు కదా, సో అప్పుడు ఖచ్చితంగా అయితే ఐరన్ చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ కుందన్స్ అతికించుకున్నాము, అట్లనే అవి లేస్ కూడా అతికించుకున్నాం కాబట్టి ఐరన్ చేయండి, ఓకేనా. సో ఫైనల్గా అయితే ఇట్లా ఉందన్నమాట. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. చాలా సింపుల్గా ఉంది కదా, బ్యూటిఫుల్గా అయితే వచ్చిందని అనుకుంటున్నా. సో ఐ హోప్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి, నాకు సపోర్ట్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్లాంటి ఐడియాస్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు ఆకోసం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటుంది మీ తెలంగాణ పిల్ల. అప్పటి వరకు అయితే ఉంటాం, అలా బై.